చెడు మాట్లాడుకు అన్న దాని గురించి మనం చూసుకుందాం. నీ నాలుక నిర్మించేదా లేక నిర్మూలించేదా అన్న దాని గురించి ఈ రోజున చూసుకుందాం. ఈజ్ యువర్ టంగ్ ప్రొడక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్? నీ నాలుక నిర్మించేదా లేక నిర్మూలించేదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మన నాలుకకు గొప్ప శక్తినిచ్చాడు. మన నాలుకతో మనం మన ప్రపంచాన్ని నాశనం చేసుకోవచ్చు, అలాగే మన ప్రపంచాన్ని మనం నిర్మూలించుకోవచ్చు లేదా నిర్మించుకోవచ్చు. అందుకని బైబిల్ చెప్తుంది, జీవ మరణములు నాలుక వశము అనుంది. ఏముందండి? జీవ మరణములు నాలుక వశం అని చెప్పింది. కనుక దేవుడు మనకిచ్చిన ఈ యొక్క నాలుక యొక్క శక్తి సాతానికి బాగా తెలుసు. అందుకని అపవాదం ఏం చేస్తాడంటే, ఈ నాలుక ద్వారా మనిషి సృష్టించుకోవచ్చు లేకపోతే నిర్మూలించుకోవచ్చు అని తెలిసి, మన నాలుక ద్వారా మన ప్రపంచాన్ని, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని, మన చుట్టూ ఉండే ప్రజల యొక్క జీవితాన్ని నిర్మూలించడం కోసం అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. అందుకనే మన నాలుక విషయంలో దేవుడు మనల్ని అనేక రీతులుగా బైబిల్లో హెచ్చరించడాన్ని మనం చూస్తున్నాం. ముందుగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 1 పీటర్ 3:10. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే, మంచి రోజులు చూడాలి అని అనుకునేవాడు తన నాలుకను కాచుకోవాలి అని. ఇదే మాట 34వ కీర్తనలో దావీదు భక్తుడు కూడా 11, 12, 13 వచనాల్లో, Psalm 34:11-13 అక్కడ కూడా అంటున్నాడు, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనము. ఈ రెండు సందర్భాల్లో కూడా భక్తులు మనకు చెప్తుంది ఏంటంటే, నువ్వు మంచి రోజులు చూడాలని అనుకుంటున్నావా? నువ్వు అనేక రోజులు బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు బ్రతికిన కాలంలో నువ్వు మేలు చూడాలని అనుకుంటున్నావా? అయితే చెడ్డ మాట పలకకుండా నీ నాలుకను కాచుకో అని చెప్పి మనం చెప్పడానికి మనం చూస్తున్నాం. సో బైబిల్లో కూడా యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుకను గురించి అనేకమైన విషయాలు చెప్పడానికి మనం చూస్తున్నాం కదండి. ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుకకు ముందుగా ఒక 2 ముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ అక్కడ గుర్రాన్ని అదుపులో ఉంచే ఒక మెటల్ పీస్ గురించి అక్కడ రాయించాడు. నోట్లో ఉండే చిన్న కళ్ళం గుర్రం అంతటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే అతి పెద్ద వాడను ఒక చుక్కాని రాడర్, అదేం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. అలాగే మనిషి శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగే ఒక రాడార్ వ్యవస్థ లాంటిది ఈ నాలుక. అంటే గుర్రానికి ఆ యొక్క కళ్ళం ఎలాగో, వాడకి ఆ రాడార్ ఎలాగో, మనిషికి ఈ నాలుక కూడా అలాగే అని చెప్పి బైబిల్ రాయించింది. సో ఒక గుర్రం యొక్క దిశను నిర్ణయించేది ఒక కళ్ళం, ఒక వాడి యొక్క దిశను నిర్ణయించేది ఒక రాడార్, అలాగే మన జీవితం యొక్క గమ్యాన్ని నిర్ణయించేది మన నాలుక. అందుకనే మన నాలుకతో మనం ఎటు తిప్పుకుంటున్నాం మన జీవితాన్ని అన్నది మనం నిర్ణయం తీసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం నాలుకను గురించి చెప్తూ, మంచి రోజులు చూడాలంటే నువ్వు ఇలా చేయి అలా చేయి, మేలును అనుభవించాలంటే అలా చేయి ఇలా చేయి అని చెప్పట్లేదు. నాలుక జాగ్రత్తగా ఉంచుకో, నువ్వు మేలును అనుభవిస్తావు, మంచి రోజులు చూస్తావు, అనేక రోజులు బ్రతుకుతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజున మన నాలుక ఎలా ఉంది, అది నిర్మించేదిగా ఉందా లేక నిర్మూలించేదిగా ఉందా, ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, James 3:2, ఎవడైనను మాటలయందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడగును. చూసారండి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల, నోరు విషయంలో కంట్రోల్లో ఉంటే తన సర్వ శరీరాన్ని కూడా స్వాధీనం అందించుకోగలిగే శక్తి గలవాడవుతాడు అని చెప్పి ఇక్కడ కూడా దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున 2 విషయాలు నేను మీతో చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, నీ నాలుకతో నువ్వు ఇతరులను ద్వేషించకూడదు. మొట్టమొదటిది, నీ నాలుకతో నువ్వు ఇతరులను ద్వేషించకూడదు, దూషించకూడదు. బైబిల్లో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఎంత మంచిగా దేవుడు రాయించాడు, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి చాలు. ఇక్కడుంది, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకరు మాట్లాడకండి అని చెప్పి రాయించాడు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. మనకి దేవుడిచ్చిన నాలుకతో మనం మన పొరుగువానికి విరోధంగా మాట్లాడి మనం ఎప్పుడు కూడా వారి జీవితాన్ని నిర్మూలించే వారంగా మనం ఉండకూడదు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే అనేక సార్లు మనం 2 నాలుకల ధోరణి కలిగి ఉంటాం. ఇదే పెదవులతో, ఇదే నాలుకతో ప్రభువును స్తుతిస్తాం,
ఇదే నాలుకతో మనం పొరుగువాడిని దూషిస్తూ ఉంటాం, ఇదే నాలుకతో మనం ఆశీర్వచనం పలుకుతాం, ఇదే నాలుకతో మనం శాపవచనం పలుకుతాం. అందుకే అక్కడ యాకోబు భక్తుడు అన్నాడు, ఒకే నీటి ఊట నుంచి ఉప్పు నీరు తీయటి నీరు రావు కదా అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. సో మనలో ఈ రెండు నాలుకల ధోరణి అనే దాని నుంచి మనం బయటకు రావాలి. మనం ఇదే పెదవులతో దేవానికి స్తోత్రం, గొప్పవాడా, మంచివాడా, మంచి చేయువాడా, అద్భుతాలు చేయువాడా అని మనం దేవుని స్తుతిస్తాం. అదే నాలుకతో మన పొరుగువాడిని మనం దూషిస్తాం. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకరిని ఒకరు దూషించుకునే పని చెయ్యకండి అని చెప్పి అంటుంది. అదొక పాపం అన్న సంగతి మనకు తెలీదు. నాలుక ఒక పాప ప్రపంచం అన్న సంగతి అనేక మంది గ్రహించరు. కనుక ఈ రోజున నీ నోటితో లేక నీ నాలుకతో నువ్వు ఎప్పుడూ కూడా నీ పొరుగువాడిని నువ్వు ద్వేషించకూడదు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. దాని ద్వారా ఇతరుల యొక్క జీవితాన్ని నువ్వెప్పుడు కూడా నాశనం చేయకూడదు. మోషే జీవితాన్ని మనం చూస్తే, మోషే ఒక స్త్రీని వివాహం చేసుకున్న కారణాన్ని బట్టి అతని రక్త సంబంధులైన సహోదరి సహోదరులు మిరియాము, అహరోను వారిద్దరూ కూడా మోషేకు విరోధంగా నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టారు. మోషేతోనే దేవుడు మాట్లాడతాడా? మోషే అంత గొప్పవాడా? మోషేతో తప్ప మాతో మాట్లాడ్డా? మేము నడిపించలేమా? మేము గొప్పవాళ్ళం కదా? మోషే నత్తివాడిని అంటుంటే అసలు నన్ను పంపించాడు దేవుడు అని అహరోను చెప్పుకొని ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతుంటే బైబిల్ చెప్తుంది, యెహోవా ఆ మాట విని కోపగించెను అని చెప్పి రాయబడింది. చూసారా, దేవుడు ఆ మాటని కోపగించాడు. కోపగించి ఏం చేశాడండి? అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ శిక్షించినట్లు మనం చూస్తున్నాం. ఒక తండ్రి తన కూతురు మీద ఉమ్మేస్తే సిగ్గుపడి 7 రోజులు దాక్కున్నట్టుగానే నువ్వు కూడా ఇటువంటి శిక్షణ అనుభవించని దేవుడు ఆమెను శిక్షించినట్టు మనం చూస్తున్నాం. దానివలన ఇస్రాయేలీల ప్రయాణం కూడా ఆలస్యం అయిపోయింది. చూడండి, ఒక సొంత సహోదరుడి మీద తన రక్త సంబంధులైనప్పటికీ కూడా, తన తోడబుట్టిన వారైనప్పటికీ కూడా విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మోషే యొక్క రెప్యుటేషన్ని, మోషే యొక్క స్థాయిని తగ్గించడానికి ప్రయత్నించారు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా ఒక గుంపు మన వైపు కూడా తెచ్చుకుందాం, మేము గొప్పే అని కొంతమంది తెలుసుకునేలా చేద్దామన్నట్టుగా వారు ఏం చేశారంటే, తన సొంత సహోదరునికి విరోధంగా వారు చెడ్డగా మాట్లాడారు. ఆ మాటలు దేవునికి కోపాన్ని కలిగించే. అనేకసార్లు మనం కూడా నా నాలుక నా ఇష్టం అని చెప్పి మన సొంత వారిని మనం అవమానపరిచే పరిస్థితుల్లోకి వెళ్తాం. ఒకవేళ నీ మాటలు నీ సొంత వారిని గాయపరుస్తున్నాయా? నీ మాటల ద్వారా నువ్వు ఇతరులకు విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అటువంటి పరిస్థితి నుంచి నువ్వు బయటకు రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనుషుల మాటలు చాలా భయంకరంగా గాయపరుస్తాయి. కత్తిపోటు వంటి మాట్లాడేవారు కలరు అని చెప్పి బైబిల్ చెప్తుంది. వారి నాలుక క్రింద చేటును పాపమును దాగి ఉన్నవి అని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక అనేక సార్లు మన నాలుకతో మన మాటలతో అనేక మందిని పొడిచేలా మాట్లాడుతూ ఉంటాం, అనేక మంది పరువు తీసేలా మాట్లాడుతూ ఉంటాం, అనేక మందికి ఉన్న ఆ విలువను తగ్గించేలా మనం మాట్లాడుతుంటాం. అలా మాట్లాడడం అనేది దేవుని దృష్టిలో చెడ్డతనం. అందుకని సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు ఎవరూ కూడా దూషణ చేసుకోకండి, విరోధంగా మాట్లాడకండి అని చెప్పి దేవుడు అన్నాడు. ఈరోజున నీ మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. నువ్వు చెప్పే ఒక్క మాట ఒక మనిషిని చంపేయగలదు, నువ్వు చెప్పే ఒక్క మాట ఒక వ్యక్తిని బ్రతికించగలదు. ఎన్నో కోర్టుల్లో డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని లేనిపోని దొంగ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. దానివలన కొంతమంది నిరపరాధులేమో చెరసాలకు వెళ్ళిపోతారు, అపరాధులేమో విడుదలై బయటకు వచ్చేస్తూ ఉంటారు. నీ మాట వలన ఒక అమాయకుడు బలైపోతూ ఉంటాడు. నువ్వు చెప్పిన ఒక్క మాట ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే నాలుక అగ్నియే అని చెప్పి దేవుడు అన్నాడు కదండి. యోసేపు దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాడు, భక్తిలో జీవిస్తున్నాడు. అటువంటి యోసేపు ఫోతిఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ ఉంటే ఫోతిఫర్ యొక్క భార్య యోసేపు మీద చెడ్డ ఆలోచన కలిగి ఉండి అతన్ని పాపం చేయడానికి ప్రేరేపించింది. ప్రతిరోజు అడుగుతూ ఉండేది. అయితే యోసేపు అమ్మగారు, నాకు బాస్ మిమ్మల్ని అప్పగించలేదండి, నేను దేవునికి విరోధంగా పాపం చేయలేనండి, ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేస్తాను అంటే రోజు ఆమె పాపం చేయడానికి ప్రేరేపించేది. కానీ యోసేపు ఏ రోజు కూడా ఒప్పుకోలేదు. ఒకరోజు నా ఇంట్లో పనివారు లేని సమయంలో యోసేపు తన పని చేసుకోవడానికి ఇంట్లోకి వచ్చినప్పుడు యోసేపు యొక్క అంగి పట్టుకొని మరలా పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు అంగి అక్కడ వదిలేసి పరిగెత్తి పారిపోయాడు యోసేపు. అప్పుడు ఆమె ఈ యోసేపు ఎంతకీ వంగడు లొంగడు అని తెలుసుకొని వీడికి ఇలా కాదు అని చెప్పి తన నాలుక తెరిచి బిగ్గరగా అరిచింది, నోరు తెరిచి బాబోయ్ బాబోయ్ అనేటప్పటికి పనివారు అందరూ వచ్చేసారు. ఏమైంది మేడం అంటే, ఇదిగో మీ సార్ పెట్టారు కదా ఆ యోసేపు అన్నోడిని, హెబ్రియుడిని, మంచోడు, నమ్మకమైన వాడు, జెన్యున్ పర్సన్, అన్నిట్లో చాలా ఇదిగా ఉంటాడని, ఇప్పుడు మీరు ఎవరు లేకపోవడం చూసి నన్ను పాడు చేయడానికి వచ్చాడు అని ఒక్క మాట చెప్పింది.
ఆ మాటతో అలాగే అంగీ పట్టుకొని ఉండేటప్పటికి భర్త వచ్చాడు. పోతిఫర్ భర్తతో కూడా చెప్పింది, ఏమండి మీరు లేనప్పుడు యోసేపు ఇలాగొచ్చి నన్ను పాడు చేయబోయాడు అనేటప్పటికి కోపంతో ఊగిపోయిన పోతిఫర్ యోసేపును అరెస్ట్ చేసి రాజఖైదీల్ని ఉంచేటువంటి భయంకరమైన చెరసాల్లో యోసేపును పెట్టారు. ఒక్క వ్యక్తి యొక్క మాట ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్ని ఎలా దెబ్బతీసేలా చేసిందో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఎటువంటి పాపం లేనివాడు ఒక యోసేపు. అటువంటి యోసేపు మీద ఒక నింద మోపబడింది. ఏమనింది? నన్ను పాడు చేయబోయాడు అని. ఒక మాట, ఒక్క మాట అతనికి జీవితకాలం కూడా ఎంతోమంది చెరసాల్లో ఎంతగా గాయపరుచుంటారో ఒకసారి ఆలోచించండి. 2 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి యోసేపుకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక్క వ్యక్తి చెప్పిన మాట, ఒక నాలుక చెప్పిన మాటకి యోసేపు నిందలతోనూ అవమానాలతోనూ గాయాలతోనూ 2 సంవత్సరాలు చెరసాల్లో ఉండాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి చెప్పిన మాట, నువ్వు చెప్పే చిన్న స్టేట్మెంట్, నువ్వు చెప్పే ఒక్క మాట ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా నిర్మూలించేలా ఉండకూడదు. అందుకని విరోధంగా మాట్లాడే నాలుక చాలా పాపపూరితమైంది. అందుకే నువ్వు ఇటువంటి విరోధంగా మాట్లాడుతున్నావా? ఇతరులను గాయపరిచేలా నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు చెప్పే మాట ఇతరుల జీవితాన్ని ఎలా నాశనం చేసేస్తుందో తెలుసా? అప్పులు తీసుకున్న కొంతమంది అప్పు ఎగ్గొట్టడానికి సింపుల్గా ఏమంటారు తెలుసా? నువ్వు నాకు ఇవ్వలేదు అని ఒక్క మాట అంటారు. దాంతో నీకు అప్పిచ్చినవాడు, నీకు వడ్డీకి తెచ్చి పించినవాడు, నీ కోసం మధ్యలో నించినవాడు ఏమవుతాడండి? నట్టేట మునిగిపోతాడు. అలా ఎంతోమంది చేస్తూ ఉంటారు. సింపుల్గా ఒక నోటి మాటతో నువ్వెవరో నాకు తెలియదు అనే మాటతో అవతల వాడి జీవితం నాశనం అయిపోతూ ఉంది కదా. సమూయేలు గ్రంథంలో హన్న తనకి పిల్లలు లేని కారణంగా పెనిన్న రోజు శోధిస్తూ ఉండేదంట. నీకేం తెలుసు, పిల్లలుండే వారికి తెలుస్తుంది అని. ఆమె హృదయం ఎంతో గాయపడి దేవుని సందులో ఏడవడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు మన మాటలతో ఇతరులకు లేని దాన్ని బట్టి మనం వాళ్ళని అవమానపరచడం మొదలు పెడతా ఉంటాం కదా. పిల్లలు లేని వాళ్ళకి ఏం తెలుస్తుందండి అని ఇండైరెక్ట్ స్పీచ్ కొంతమంది మాట్లాడుతుంటారు. భర్తలు చనిపోయిన భార్యల్ని కొంతమంది అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి. కనుక మన నోరు మన ఇష్టం అని చెప్పి ఎప్పుడు కూడా ఇతరుల జీవితాన్ని పాడు చేసేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. బైబిల్లో ఏమనుందో ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 3:9, James 3:9. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూసారండి, దీనితోనే తండ్రి అయిన దేవుని స్తుతింతుము, దీనితోనే మనుషులను అని అంటలేదు, తండ్రి పోలికగా పుట్టిన కదండి, దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. అంటే ఏ దేవుడినైతే స్తుతిస్తున్నామో ఆయన పోలికగా పుట్టిన అంటే ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెని మనం శపిస్తున్నాం అని ఇక్కడ రాయబడింది. ఒకరోజున ఒక చిన్న పాప డాడీ సోఫాలో కూర్చుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ మెడని ఇలా లాక్ చేసి ఐ లవ్ యు డాడీ అని అంటాం. మదర్ కిచెన్లో నుంచి ఈ పాపను చూస్తున్నాం. ఈ పాప ఏం చేస్తుందంటే డాడీ సోఫాలో కూర్చుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ మెడని ఇలా లాక్ చేసి ఐ లవ్ యు డాడీ అంటూ వెనకాతలే అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్యని ఏం చేస్తుంది తెలుసా? అని ఎక్కిరిస్తూ ఉన్నాం. ఏం చేస్తుంది? ఐ లవ్ యు డాడీ అంటుంది కానీ వెనకాతలున్న అన్నయ్యని మాత్రం ఎక్కిరిస్తూ ఉంది. మదర్ అది చూసి చెప్పింది, నువ్వు ఐ లవ్ యు డాడీ అని చెప్పినా నువ్వు చేసిన పని డాడీని గాయపరుస్తుంది. ఎందుకో తెలుసా? డాడీ సన్ని నువ్వు అవమానపరుస్తున్నావు అని చెప్పి మదర్ చెప్పింది. అలాగే మనం అనేక సార్లు ఏసయ్యని మన భాషల్లో అప్ప, డాడీ, ఆండవరే అని చెప్పి రకరకాలుగా పిలుస్తాం. పిలుస్తూనే మనం ఏం చేస్తామండి? వెనకాతుల్ని, మన పొరుగువాడిని, మన తోటి సహోదరుని, దేవుని పోలికగా పుట్టిన వాడిని మనం దూషిస్తూ ఉంటాం, ఎక్కిరిస్తూ ఉంటాం, అవమానపరుస్తూ ఉంటాం. అలా చేయడం అనేది సహోదరులారా మీకు మంచిది కాదు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక ఈ రోజున ఇది ఎవరో ఒకరికి వర్తించే సందేశం కాదు, అందరికీ సంబంధించిన సందేశం ఇది. అందుకనే మన నాలుకతో మనం ఇతరులను మనం నిర్మూలించేటువంటి పనులు మనం చేస్తున్నామా? ఒక్క మాటతో ఆ అమ్మాయి కొంచెం తేడా అండి అని ఒక్క మాట నువ్వు అనేటప్పటికి ఒక మంచి సంబంధం కొంతమందికి పోతుంది. ఆ అబ్బాయి కొంచెం తేడాగాడండి అనేటప్పటికి ఆడి పని పోతుంది కదండి. ఒక చిన్న మాటతో ఒక వ్యక్తి యొక్క ఉద్యోగాన్ని నువ్వు పోగొట్టేయచ్చు. ఒక చిన్న మాటతో ఒక వ్యక్తి యొక్క ఉద్యోగాన్ని నువ్వు నిలబెట్టచ్చు. ఒక చిన్న మాటతో ఒక కుటుంబాన్ని నువ్వు కట్టచ్చు. ఒక చిన్న మాటతో ఒక కుటుంబాన్ని ముక్క చెక్కలు నువ్వు చేసేయచ్చు. అందుకోసమని చెప్పి అంటున్నాడు సహోదరులారా, మీరు అలాగుండకూడదు అని చెప్పి ప్రార్థించాడు. కనుక మన నోరు మన నాలుక తెరిస్తే ఇతరుల జీవితాన్ని కట్టాలి, ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వాలి, ఇతరులను బలపరచాలి. అంతేగాని ఇతరులను కృంగదీసేదిగా, ఇతరులను అవమానపరిచేదిగా, ఇతరులను పరువు తీసేదిగా ఎప్పుడు కూడా నీ మాట ఉండకూడదు. అందుకని మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే పొరుగు వారికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడకూడదు. నువ్వు పొరుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ నువ్వు మాట్లాడిన మాటలు వారి జీవితాన్ని నిర్మూలిస్తాయి.
రెండవదిగా దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. ఈ వాస్తవాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే దేవునికి విరోధంగా మాట్లాడితే దేవుణ్ణి మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ పొరుగువానికి విరోధంగా మాట్లాడితే నీ పొరుగువాణ్ణి నువ్వు నిర్మూలించగలవు, కానీ దేవునికి విరోధంగా మాట్లాడితే నువ్వు నిర్మూలించబడతావు. అందుకే దేవునికి విరుద్ధంగా మాట్లాడకూడదు. బైబిల్లో చూద్దాం, 78వ కీర్తన 19వ వచనం. Psalm 78:19. వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. చూసారా ఎంత స్పష్టంగా దేవుడు ఇక్కడ రాయించాడు? వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఎవరు దేవునికి విరోధంగా మాట్లాడారు? ఇశ్రాయేలు ప్రజలు. ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా ఎలా మాట్లాడారు? అంటే దేవుడు వారి ప్రతి అవసరాన్ని తీరుస్తూ భయంకరమైన అవమానం నుంచి, భయంకరమైన నింద నుంచి, కన్న బిడ్డల్ని కూడా స్వేచ్ఛగా పెంచుకోలేని దేశం నుంచి, బానిస బ్రతుకు నుంచి అద్భుతాలు చేసి దేవుడు విడిపించి వారి కోసం సముద్రాన్ని పాయలుగా చేసి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడయండి. వారికి ఏ రోజు ఎటువంటి రోగం రాని ఒక ఆరోగ్యవంతమైన ఆహారాన్ని వారికి ఇచ్చి, వారి జుట్టు మాయకుండా, వారి ఒంటికి ఒక నెప్పన్నది తగలకుండా, ఏంటి వారి చెప్పులు అరిగిపోకుండా వారిని సేఫ్గా నడిపిస్తున్న దేవునికి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు సనగడం ద్వారా వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. దేవునికి విరోధంగా మాట్లాడడం అంటే దేవుని డైరెక్ట్గా తిట్టడం కాదు, దేవునికి విరోధంగా మాట్లాడడం అంటే ఏంటంటే మన జీవిత ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు కొన్ని చేదు అనుభవాలు మనకు వస్తుంటే వాటిని చూసి సనుక్కుంటే నువ్వేం చేస్తున్నావంటే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు అని అర్థం. అందుకనే ఇస్రాయేల్ ప్రజలు 3 రోజులు మారా దగ్గరికి పాడుకుంటూ వస్తున్నారు, దేవా ఎన్ని గొప్ప కార్యాలు చేసేవాయా అని. 3 రోజులు పాడుకుంటూ వచ్చేటప్పటికి దాహం వేసింది, నీళ్ళు తాగుదాం అనేటప్పటికి మారా అనే స్థలానికి వచ్చారు. ఆ నీళ్లు చేదైనవి కనుక అక్కడ ఏం చేశారంటే వారు దేవుని మీద సనుక్కున్నారంట. దేవుని మీద సనుక్కున్నారంటే ఏంటి? అక్కడ ఏంటో నీళ్లు, అప్పుడే 3 రోజులు అయింది, అప్పుడే చేదు నీళ్లు, ఇంకా ఎంతో ప్రయాణం చేయాలి, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఇలాగే తగలడు ఇలాగ ఉంది మన బ్రతుకు, అక్కడ మంచిగా నీళ్లు తాగేవారం, వచ్చి 3 రోజుల నుంచి పాడుతూ ఉంటే నీళ్లు కూడా లేవు, మోసే ఎక్కడున్నాడు అయినా, ఓ రండి మిమ్మల్ని కన్నాను తీసుకెళ్తామన్నాడు, ఎక్కడున్నాడా పెద్ద మనిషి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది దేవునికి విరోధంగా మాట్లాడుకోవడం. జీవితంలో అనేక సార్లు మనం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న చేదు అనుభవాలు వచ్చినప్పుడు దాన్ని మధురంగా చేసే దేవుని మీదే సనుక్కుంటూ ఉంటారు. అలా మాట్లాడడం అనేది దేవునికి విరోధంగా మాట్లాడడం అనే సంగతి మనం తెలుసుకోవాలి. చిన్న చిన్న అనుభవాలు, బాధలు గుండా వెళ్తున్నప్పుడు సనగడం అనేది దేవునికి విరోధంగా మాట్లాడడం. దానివలన దేవుణ్ణి మనం ఏం చేయలేం, కానీ అదేంటంటే మనల్ని మనం నిర్మూలించుకునే మాటలు అన్న సంగతి తెలుసుకోవాలి. కనుక నువ్వెప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడినా అది నిన్ను నిర్మూలిస్తుంది అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. వారి జీవితంలో కాస్త ఆకలేసేటప్పుడు, రోజు రొటీన్ ఫుడ్ అయిపోయేటప్పటికీ దేవుని మీద సనుక్కునే పరిస్థితి, రోజు దేవుడు వారికి మన్నా ఇచ్చేవాడు, మన్నా అంటే ఇదేమీ అనేదన్నమాట, వారి జీవితంలో ఎప్పుడు తినలేనటువంటి ఆహారం, అటువంటి మన్నాని వారికి ఇస్తే రోజు తింటున్న వారు ఏంటి ఈరోజు కూడా మన్నాయేనా కదా, పిల్లలు అంటారు కదా రోజు, ఈరోజు ఇడ్లీనా, రేపు ఇడ్లీనా, ఈరోజు ఇంకొకటి ఏమీ లేదా అని చెప్పన్నట్టుగా వీరు రోజు కూడా రోజు మన్నాయేనా, ఎప్పుడు మన్నాయేనా. దేవుడి అడవిలో మనకి మటన్ ఇవ్వగలడా? చాలా రోజులు అయిందే మటన్ తినే, ఏంటో దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మటనే లేదు, 4-5 లాగా అయిపోయింది, షప్పిడి అయిపోయింది, దేవుడు ఏంటి ఇలా చేశాడు. వారికి ఎటువంటి నొప్పి రాకుండా ఉండే ఆరోగ్యవంతమైన ఆహారంతో వారిని నడిపిస్తూ ఉంటే దేవుడి అరణ్యంలో ఆహారం ఇవ్వగలడా? మటన్ ఇవ్వగలడా? చికెన్ దమ్ బిర్యానీ ఇవ్వగలడా? ఏంటి చికెన్ జాయింట్స్ ఇవ్వగలడా? ఇదన్నమాట మాటలు వాళ్ళు. దేవుడు ఇవ్వగలడా? ఎప్పుడు చూసినా ఒకటే ఫుడ్ ఏంటి అని అన్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి పూరెళ్లను రప్పించాడు, సమృద్ధిగా మాంసం కూడా వారు తిన్నారు. వారికి అన్నీ ఇస్తున్నప్పటికీ కూడా వారు అనేక సార్లు వారు కోరుకున్నది రాకపోయేటప్పటికీ దేవుని మీద సనుక్కుంటూ ఐగుప్తులోనే బాగుంది చక్కగా, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు ఎంత బాగుండేవి సిస్టరు, కానీ ఏటో దేవుడు దేవుడు అనుకొని వచ్చినాక బంగాళదుంప లేదు, ఉల్లిపాయ లేదు, మటన్ లేదు, ఏమనంటే మన్నా మన్నా తిన్నా, రోజు తిన్నా, మన్నా అలా తింటానే ఉన్నా, ఏం చేయనో అన్నట్టుగా సనుక్కోవడం మొదలుపెట్టారు. ఐగుప్తులో బంగాళదుంపలు గుర్తున్నాయి, ఐగుప్తులో కొరడా దెబ్బలు గుర్తులేవు ఒక్కొక్కడికి కదా, సో అక్కడ బాగా సాగదీసి తనతో ఉండేవారు వాళ్ళందరినీ, అవేవి గుర్తులేవు, ఉల్లిపాయలు బాగున్నాయి, బంగాళదుంపలు బాగున్నాయని చెప్పడం మొదలుపెట్టారు. అలాగే మన జీవితంలో కూడా అనేక సార్లు మనం దేవుని మీద సనుక్కుంటూ ఉంటాం, మనకు కావాల్సింది అందలేనప్పుడు సనుక్కుంటూ ఉంటాం. అవన్నీ ఏంటంటే దేవునికి విరోధంగా మాట్లాడటం. నీ జీవితంలో దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడితే నువ్వు నిర్మూలించబడతావు. అందుకనే నీ నాలుకను నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కదండి. మనం బైబిల్లో చూసినట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వచనంలో
పది మంది మాట్లాడడం వలన, దేవునికి విరోధంగా మాట్లాడడం వలన ఏమైందో ఒకసారి చదువుతారా? నంబర్స్ చాప్టర్ 14:37. సంఖ్యాకాండం 14:37 అనగా, ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చూసారండి ఏమనుంది? ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు దేవుని సన్నిధిని తెగులు చేత చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే, ఆ దేశాన్ని గురించి అంట చెడ్డ మాటలు చెప్పారంట. చెడ్డ మాటలు చెప్పడం వలన చచ్చిపోయారు. అనేక దినాలు మేలునందుచూ బ్రతకాలంటే చెడ్డ మాటలు మాట్లాడుకన్నాడు దేవుడు. కానీ వీరేం చేశారు? చెడ్డ మాటలు మాట్లాడారు. ఏంటి చెడ్డ మాటలు? నేను కనాన దేశాన్ని ఇస్తాను, మీరు దాంట్లో అనుభవిస్తారు, ఆనందంగా ఉంటారంటే మనం వెళ్ళలేం, మనం పోలేం. ఆ మనకెక్కడండి అసలు కనాన దేశం ఏంటి, మనకేంటి, మనకి అంత లేదు అని అంటే, అవన్నీ దేవునికి విరోధంగా మాట్లాడిన మాటలు. దేవుని యొక్క శక్తిని శంకించే మాటలు మాట్లాడినప్పుడు అవి దేవునికి విరోధమైన మాటలు అయ్యాయి. అందుకని వారు మాట్లాడిన మాటలను బట్టి కేవలం వారి శవాలు అరణ్యంలో ఎండిపోయిన ఆకులు వలె రాలిపోయినాయి. కీర్తన గ్రంథంలో ఏమని రాయబడింది చూడండి, 64:8 64:8 వారు కూలిద్దరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. చూసారా? వారు కూలుటకు వారి నాలుకే కారణం. కూలిపోవడానికి కారణం ఏంటంట? వారి నాలుకేనంట. వారి నాలుక వల్లనే వారు కూలిపోయారు. నీకు తెలుసా, నీ నాలుక నిన్ను కూల్ చేయగలదని తెలుసా? దేవునికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు నీ నాలుక నిన్ను కూల్ చేయగలదని తెలుసా? అందుకని నీ నాలుక ఇతరులను కూల్చేయగలదు, నీ నాలుక నిన్ను కూడా కూల్చేయగలదు. అందుకని వారు కూలుటకు వారి నాలుకే కారణము అని చెప్పి స్పష్టంగా దేవుడు ఇక్కడ రాయించాడు. కనుక మన జీవితంలో మన నోటితో మనం చెప్పే మాట మనల్ని అనేకమైన ఆశీర్వాదాలకి దూరం చేసేస్తుంది. అందుకని దేవునికి విరోధంగా మాట్లాడే సనుగులు, సంశయాలు, ఎండి కోపాలు, తాపాలు, తిట్లు అనేవి ఎప్పుడు కూడా మంచివి కాదు. మోషే కనాన దేశంలో ఎందుకు అడుగు పెట్టలేకపోయాడు? దూరం నుంచి కనాన దేశాన్ని ఎందుకు చూశాడు? మీకు తెలుసా, బైబిల్లో ఒక మాట ఉంది, ఒక్కసారి చూడండి, 106 Psalm 106 నేను చదువుతున్నాను చూడండి, 32-33 Psalm 106:32-33. మెరీమా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగను. ఎట్లనగా, వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చూసారండి, అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మోషే యొక్క ఆత్మకు విరోధంగా మాట్లాడారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆయాసాన్ని కలిగించారు. దాంతో మోషే, ఏంటి ప్రభు నాకు ఈ బ్రతుకు, ఈ యొక్క మూర్ఖులైన జనాల్ని నడిపించడం నా వలన కాదు ప్రభు, వీళ్ళు చాలా మూర్ఖులైన జనాంగం నాయన, ఇంకా నా వల్ల కాదు, కనాను సంగతి ఏంటో కానీ ప్రభు వీళ్ళకో నమస్కారం, నన్ను ముందు తీసుకెళ్ళిపోనాయన అని అంటాడు. అందుకనే దేవునికి వ్యతిరేకంగా ఒక కాని మాట పలికాడంట. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఎంత గొప్ప మోషే అయినప్పటికీ కూడా దూరం నుంచి కనాన్ని చూడాల్సి వచ్చింది. అందుకనే మన నోటి మాట మన జీవితంలో స్థిరపరచబడుతుందని తెలుసుకోవాలి. మనుషుడు తన నోటి ఫలములను అనుభవించును అని చెప్పి బైబిల్ రాయబడింది కదా, వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్. నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే నువ్వు పొందుకుంటావు. అందుకనే మన నోటికున్న శక్తితో మనం ఎప్పుడూ కూడా సనిగే వారంగా, వ్యతిరేకంగా మాట్లాడే వారంగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. క్రొత్త నిబంధనలో అపొస్తల కార్యముల 5 అననీయ సప్పీర అనేవారు కూడా వారి స్థలం అమ్మి, పొలం అమ్మి, అందులో కొంత ఇంట్లో దాచేసి దైవజన్య పాదాల దగ్గరకు వచ్చి, ఎంతే వచ్చింది సార్ అని అంటే, పేతురు అన్నాడు, ఎందుకు నీవు పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం ఆడావు, మాట్లాడావు అని అన్నాడు. పేతురు దగ్గర అబద్ధం చెప్తే అది ఎవరి దగ్గర అబద్ధం చెప్పినట్టు అంటే దేవుని దగ్గర అబద్ధం చెప్పాడంట. కనుక క్రొత్త నిబంధనలో కూడా దేవునికి విరోధంగా మాట్లాడిన అననీయ సప్పీర అనేవారు కూడా వారు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి నాలుకే కారణం. వారి నాలుక వలన వారిద్దరూ కూలిపోయారు. అనుభవిద్దామని ఆస్తి వెనక దాచుకున్నారు, కానీ వారి నాలుక తిన్నమైంది కాదు. అందుకని వారు కూలిపోవడానికి గల కారణం వారి నాలుకే అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఈరోజు మన నాలుక ఏం చెప్తుంది? మన నాలుకతో మనల్ని మనం నిర్మూలించుకుంటున్నామా? మన నాలుకతో మన చుట్టూ ఉండే వారి జీవితాన్ని నిర్మూలిస్తున్నామా? మన నాలుకున్న శక్తిని మనం గ్రహించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. భార్యాభర్తలు ఇద్దరూ దెబ్బలాడుకొని భర్తకి కోపం వచ్చింది. పాప ఉయ్యాల్లో 6 పాప ఉంది, 6 బేబీ ఆ ఉయ్యాల్లో పడుకొనుంది. కోపం వచ్చిన భర్త భార్య మీద కోపంతో, తెల్లవారింటికి ఇది చేస్తుంది చూడన్నాడు. పాపం తెల్లవారికి ఆ పాప చచ్చిపోయి ఉందండి. డాక్టర్లు కూడా ఎందుకు అన్న కారణం చెప్పలేకపోయారు. కానీ అలా చచ్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ తండ్రి యొక్క కన్ఫెషన్, జీవ మరణములు నాలుక వశం. తెల్లవారింటికి పాప చచ్చిపోయింది. మన నాలుకకి అంత శక్తి ఉంది. అందుకనే మన నాలుకతో మనం నిర్మూలించుకునే మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒక ఆయన సంవత్సరంగా గుర్రపు సాల్లోనే ఉండి భోంచేయకుండా ఏడుస్తూ ఉండేవాడు.
వీధిలో ఉండేవారు, ఎందుకమ్మా నీ భర్త రోజు ఈ గుర్రపుసాల్లో ఉండేలా ఏడుస్తాడు అని అంటే, ఆమె చెప్పింది, నా భర్త తన గుర్రం తన వల్లనే చచ్చిపోయిందని అలా ఏడుస్తూ ఉంటాడండి అని చెప్పాను. అవునా, ఎందుకు చచ్చిపోయింది అని అంటే చెప్పింది ఆమె, నా భర్తకి ఇష్టమైన ఒక గుర్రం ఉంది, ఆ గుర్రం మీద రోజు తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు నా గుర్రం మీద వస్తూ ఉంటే ఆ గుర్రం మొరాయించింది, దాంతో కోపం వచ్చి గుర్రపుశాలలోకి తీసుకొని వచ్చి కట్టిన తర్వాత దేవుడు తెల్లారింటికి ఇది పిడుగుపడి చావాలి అని చెప్పి అన్నాడంట. తెల్లవారు బయటకు వచ్చేటప్పటికి నిజంగానే గుర్రం చచ్చిపోయింది. ఎలాగో తెలుసా? పిడుగుపడే చచ్చిపోయింది. అందుకని అప్పటి నుంచి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. మన నోటితో మనం చెప్పింది 100% నెరవేరుతుంది. నేను చెప్తుంది నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో చెప్పింది. జీవ మరణంలో 4 వశం, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలాన్ని తింటాడు. కనుక ఈరోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒక్కసారి చూడు. సామెతల గ్రంథం 18:21 వచ్చిన ఒకసారి చూసేయండి. Proverbs 18:21 సామెతల గ్రంథం 18:21 జీవ మరణములు 4 వశము, దాని యందు ప్రీతి పడువారు అద్ది. చూసారండి, జీవ మరణములు 4 వశం, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. నాలుకతో జీవకరమైన మాటలు మాట్లాడితే నీవు జీవాంతో కూడిన ఫలాల్ని నువ్వు తింటావు. నీ నాలుకతో నువ్వు మరణకరమైన మాటలు మాట్లాడితే మరణకరమైన ఫలాల్ని నువ్వు తింటావు. అందుకోసం అని చెప్పే మన నోటికిచ్చిన శక్తితో మనం ఎప్పుడు కూడా శపించే దౌర్భాగ్య స్థితిలో మనం ఉండకూడదు. ఆ గుర్రం అతని వలన చనిపోయింది. ఒక దైవజండి ఎప్పుడు చూసినా, నేను ఎప్పుడైనా సరే తలపగిలి చావాలరా అంటూ ఉండేవాడు. నిజంగానే తలపగిలే చచ్చిపోయాడు ఒకరోజు ఆయన. చాలామంది అలా మాట్లాడుతూ ఉంటారు. మీకు తెలుసా, మీరు చెప్పింది మీ జీవితంలో మీకు తప్పనిసరిగా నెరవేరుతూ ఉంటుంది. చాలామంది తమ నోటితో తమ పిల్లల్ని దూషిస్తూ ఉంటారు, శప్పిస్తూ ఉంటారు. నువ్వు పనికిరావు, పనికి మాలిదాన, పనికి మాలినోడా, యూజ్లెస్ పిల్లో, నీ పేక పీసుకేస్తా, నిన్ను గొయ్యి తీసి పాతేస్తా, చంపేస్తా అని అంటారు. మీకు తెలుసా, 3 నుంచి 5 సంవత్సరాల్లో సాతాను పిజ్జా బాయ్లాగా మీ ఇంటికి దాన్ని తీసుకొని వస్తాడు. చాలాసార్లు పిల్లల్ని చంపేస్తాను అనే మాటలు కోపంతో మనం అంటాం. సాతాను అలా ప్రేరేపిస్తాడు, అనే అని చెప్పి అంటాడు. చాలాసార్లు కోపంతో నిన్ను నీవు, నేను చచ్చినా బాగున్ను, నేను చచ్చినా బాగున్ను, నేను పోతే పేడు వదిలిపోతుంది అని చెప్పి అంటారు. ఏదో రోజు పోతావు గ్యారంటీగా. ఎందుకోసం అంటే నువ్వు అన్నావు కదా, అన్నది నీ జీవితంలో జరుగుతుంది. కొంచెం మంది ఇచ్చేయండిరా, కొంచెం మంది ఇచ్చేయండిరా, తాడేది తాడేది అని ఊరుతాడులే పట్టుకొని బయలుదేరిపోతూ ఉంటారు. అస్తమానం చేస్తా 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 అంటే దేవుడు ఏదో రోజు ఆమెన్ అంటాడు. అందుకోసం అని చెప్పే మన నోటితో మనం ఏదైనా చెప్తే 3 నుంచి 5 సంవత్సరాల్లో మీ ఇంటి తలుపు తడుతుంది. సాతాను అందుకని ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుడిచ్చిన మధురమైన జీవితాన్ని నువ్వు అనుభవించకుండా చేయడం కోసం నీ జీవితంలో ఇటువంటి మాటలు నీ చేత ప్రేరేపిస్తాడు. ఆ తర్వాత ఆర్డర్పై సప్లై చేయబడినని పిజ్జా బాయ్లాగా అపవాదాన్ని నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. అందుకోసమనే ఈ శపితమైన మాటలు మాట్లాడకూడదు. నా భర్త పనికిరాడు, బాగుపడ్డు, ఎప్పుడు ఇలాగే ఉంటాడు అనే మాటలు కొంతమంది మాట్లాడతారు. అవే వారి జీవితంలో నెరవేర్చబడతాయి. అందుకనే మన నోటితో నా నాలుకకి దుమ్ము లేదు గనక ఇష్టానుసారంగా మాట్లాడతాను అని అనుకోకూడదు. ఎందుకు దేవుడు మనకి నాలుకనిచ్చాడు? ఈ నాలుకతో అందరి మీద భూసంచారం చేయడానిక, అందరి గురించి మాట్లాడడానిక, అందరిని డిస్ట్రాక్ట్ చేయడానిక, లేకపోతే నిన్ను నీవు నాశనం చేసుకోవడానిక? అందుక దేవుడు నీకు నాలుకనిచ్చాడు, అందుకు ఇవ్వలేదు కదా. నాలుక మరీ దొరద పెట్టేస్తూ ఉంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడాలి. అది మనం చేయాల్సింది. దేవునితో ఎక్కువగా మాట్లాడాలి, మనుషులతో తక్కువగా మాట్లాడాలి. అంతేగాని మన నాలుకతో మన సమాజాన్ని కానీ మనల్ని కానీ కూల్చేటువంటి పనులు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మన నాలుక దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఉన్నతమైన నామాన్ని స్తుతించడం కోసం. అందుకే దావీదు భక్తుడు, ఎల్లవేళలా నేను ఆయన్ను స్తుతించేదను, ఆయన సన్నతి నా నోట నుండును అని చెప్పి దావీదు భక్తుడు చెప్పాడు. అందుకని మనం ఎప్పుడు చూసినా దేవుని స్తుతించడానికి మన నాలుకను ఉపయోగిద్దాం, దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి మన నాలుకను ఉపయోగిద్దాం, ఇతరులను ఆశీర్వదించడానికి మన నాలుకను ఉపయోగిద్దాం, మనల్ని మనం ఆశీర్వదించుకోవడానికి మన నాలుకను ఉపయోగిద్దాం, దేవుని యొక్క ప్రేమతో కూడిన మాటలు ఇతరులకి పంచుకోవడానికి మన నాలుకను మనం ఉపయోగించాలి. అందుకు దేవుడు మన నాలుకనిచ్చాడు. ఈ నాలుకతో ఎప్పుడు నువ్వు సృష్టించాలి, మంచిదాన్ని నువ్వు సృష్టించాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? మన నోటికి దేవుడు ఎంత శక్తినిచ్చాడు అన్నదాని గురించి ఆదికాండం మీరు 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఈ సృష్టిని అంతటిని చూసినప్పుడు శూన్యంగా నిరాకారంగా ఉంది, దేవునికి అది నచ్చలేదు, అందమైన సృష్టిని చేయాలి అని అనుకున్నాడు. చేయడానికి ఏం చేశాడు? ముందు చేతుల్లో దులుపుకొని మట్టి అది తీసుకొని ముద్ద చేసి అక్కడ పెట్టుకున్నాడా? ఏం చేయలా. దేవుడు తన నోరు తెలిసి దేవుడు కలుగునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను, ఎన్నిసార్లు ఆ మాట ఉందో చూడండి, పలుకగా ఆ ప్రకారం ఆయను అని చెప్పి మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం కదండి. లెట్ దేర్ బి లైట్ అంటే ఏమైంది? వెలుగు కలుగునుగాక అంటే చుమ్మని వెలుగు వచ్చేసింది. అంతేగాని వెలుగు కలుగునుగాక అంటే ఎక్కడో చిన్న లైటింగ్ కనిపించింది అని ఉందా బైబిల్లో? 100% రిజల్ట్ వచ్చింది.
ఆ నోటితో ఆయన చెప్పింది, ఆయన చెప్పినట్లుగా ఈ అందమైన సృష్టి, ఈరోజు నీ కొండలు, లోయలు, గుట్టలు, అందమైన ఏంటి జలచరాలు, పక్షులు, కెలికర రావాలు, సముద్రాలు, ఏంటి ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ అందమైన సృష్టి ఎలా తయారైందో తెలుసా? శూన్యంలో నుంచి సృష్టించబడింది. దేన్ని బట్టో తెలుసా? ఆయన నోటి మాటను బట్టి. రక్షింపబడిన విశ్వాసి దేవుని నోటి వలె ఉంటాడు. నీవు నా నోటి వలె ఉందువు అన్నాడు దేవుడు కదా. దేవుడు తన నోరు, మన నోరు ఆయన నోరులాగా మనకు పనిచేస్తుంది. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. అదే మన నోటితో మన చిన్న ప్రపంచాన్ని మనం కూడా శూన్యంగా, నిరాకారంగా చేసేసుకోవచ్చు, కలుగునుగాక అని చెప్పి. అలాగే మన జీవితం అనే ఈ చిన్న ప్రపంచాన్ని కలుగునుగాక అని నోటితో చెప్పడం ద్వారా అందంగా, సుందరంగా కూడా నీ జీవితాన్ని, నీ చిన్న ప్రపంచాన్ని నువ్వు మార్చేసుకోవచ్చు. కనుక ఈ రోజున నీ ప్రపంచాన్ని నీ నోటితో శూన్యంగా మార్చేసుకుంటావా? లేకపోతే ఆశీర్వచనాలు పలకడం ద్వారా నీ నోటితో ఇతరులను, నీ జీవితాన్ని నువ్వు దీవించగలిగే స్థితిలో ఉన్నావా? కనుకనే మన నోటితో మనం ఎప్పుడూ కూడా ఆశీర్వదించడం నేర్చుకోవాలి. ఎప్పుడు శపించే మాటలు మనం పలకకూడదు. ఈరోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక సహోదరి భార్య, భర్త, పిల్లలు అందరూ సంతోషంగా ఉండేవారు. కానీ ఒక రోజున భర్త వేరే ఊర్లో జాబ్ వచ్చిందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నాడో చెప్పడం మానేశాడు, ఫోన్ చేయడం మానేశాడు, డబ్బులు పంపించడం మానేశాడు, పూర్తిగా ఫ్యామిలీనే వదిలేశాడు. దాంతో ఈ భార్యకి ఏం చేయాలో తెలియక పిల్లల్ని పోషించడం కోసం పాచి పని చేసే పనిలో జాయిన్ అయిపోయి చాలా బాధపడుతూ ఉండేది. ఇళ్లల్లో అంట్లు కడుగుతూ ఉండేది. సంతోషంగా ఉండే కుటుంబం ఈ రోజున పాచి పని చేసి పిల్లల్ని చదివించాల్సిన పరిస్థితి. ఆ అంట్లు కడుగుతున్నప్పుడు భర్త మీద కోపం వచ్చి, దుర్మార్గుడు ఎక్కడికి పోయాడో, పిల్లల్ని కనేసి వదిలేశాడని ఏడుస్తూ ఆడు నాశనమైపోవాలి అని శపించేది. నిజంగానే భర్త అక్కడ తాగుబోతు అయిపోయాడు. ఈమె ఇంకా నాశనమైపోవాలి అని శపించేది. చివరికి భర్త అక్కడ నుంచి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇంకా ఈమె ఆడు నాశనం అయిపోవాలి అని చెప్పడంతో రోగిస్ట్ అయిపోయి పిచ్చోళ్ళకు వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో ఈ సందేశాన్ని వినింది, ఆశీర్వదించాలి అనే సందేశాన్ని. ఎప్పుడైతే వినిందో పశ్చాత్తాపంతో ఏడవడం మొదలుపెట్టింది. ప్రభువా, నాకు తెలియక నా భర్తను, నేను నాకు అన్యాయం చేసిన భర్తను నేను శపించాను, కానీ ఈరోజు నా భర్తను కూడా నేను ఆశీర్వదిస్తానని, నాకు అన్యాయం చేసి నా బిడ్డల్ని నన్ను వదిలేసిన నా భర్త ఎక్కడున్నాడో యేసు నామములో ఆశీర్వదిస్తున్నానని చెప్పడం మొదలుపెట్టింది. అద్భుతమేంటి తెలుసా? భర్తకు అక్కడ రోగం వదిలిపోయింది. ఈమె ఇంకా యేసు నామములో ఆశీర్వదిస్తున్నానని చెప్పింది. భర్త అక్కడ రోగం నుంచే కాకుండా ఆ దుర్వ్యాసనం నుంచి విడుదల పొందాడు. ఈమె ఇంకా యేసు నామములో ఆశీర్వదిస్తున్నానని చెప్పింది. భర్త చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఈమె ఇంకా యేసు నామములో ఆశీర్వదిస్తున్నానని చెప్పింది. భర్త మొట్టమొదటిసారి భార్యకి ఫోన్ చేశాడు. ఈమె ఇంకా ఆశీర్వదిస్తున్నానని చెప్పింది. భర్త ధనాన్ని పంపించాడు. ఈమె ఇంకా ఆశీర్వదిస్తున్నానని చెప్పేటప్పటికి కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు పంపించడం మొదలుపెట్టాడు. ఈమె ఇంకా యేసునామలో నా భర్తను ఆశీర్వదిస్తున్నాను అన్నప్పుడు ఒకరోజు పశ్చాత్తాపంతో ఫోన్ చేశాడు. అమ్మ, నీకు పిల్లలకు నేను చాలా అన్యాయం చేశాను, నశించిపోయిన నన్ను దేవుడు తిరిగి సమకూర్చి ఒక పెద్ద వ్యాపారం ఇచ్చి చాలా సమృద్ధితో నన్ను దీవించాడు. నేను ఇప్పుడు ఈ ఆస్తి అంతా తీసుకొని నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, మనం సొంత ఇల్లు కొనుక్కుందాం, బిడ్డల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానని విస్తారమైన సంపదతో ఆ భర్త తిరిగి భార్య దగ్గరికి వచ్చాడండి. చెప్పలు కూడా దేవుని నామం మహిమపరుస్తాం. మన నోటికున్న శక్తిని మనం గ్రహించాలి. కనుక ఈ మాటలు నేను ఒక రోజున ఒక శనివారం నాడు బ్రదర్స్ మీట్ అవుతూ ఉంటే, ఒక ప్రేయర్ మీట్ అవుతుంటే చర్చ్లో, అంటే పాత మిరాకల్ సెంటర్, ఈ రోజున ఆఫీస్ మిరాకల్ సెంటర్, ఆ ఆఫీస్గా ఉన్న మిరాకల్ సెంటరే మన పాత చర్చ్. అక్కడ ఇవే మాటలు చెప్తున్నాను. మనం మన నోటితో దేన్ని ఆశీర్వదిస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, మార్పులు వస్తాయి అని చెప్పి చెప్పాను. చెప్పినప్పుడు బయటికి వెళ్ళిపోయాడు ఆదినారాయణ అనే ఒక ఆటో డ్రైవర్. అతను 15 సంవత్సరాల నుంచి అద్దెట వేసుకుంటున్నాడు. ఆ మీటింగ్కి ఇంకొక సహోదరుడు వచ్చాడు. అతనికి హార్ట్లో హోల్ ఉంది. 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందంటే చేయించుకునే స్తోమత లేక ఆయాసపడుతూ రొప్పుతూనే దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడు. నేను చెప్పాను, మనం దేన్ని ఆశీర్వదిస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, మన నోటికి గొప్ప శక్తినిచ్చాడు అని. ఈ ఆటో డ్రైవర్ ఆదినారాయణ బయటకు వెళ్ళిపోయి కొత్త ఆటో వేరే ఓనర్ దగ్గర నుంచి అద్దెకు తెచ్చుకున్నాడు. ఆటో పాస్టర్ గారు ఇలా చెప్పారు, దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఆ కొత్త ఆటో మీద సీటు మీద చేసి యేసు నామంలో ఆశీర్వదిస్తున్నానని చెప్పి అన్నాడు అని వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయాన్నే పాస్టర్ గారు అనుకుని వచ్చేస్తున్నాడు. ఏమైంది అయ్యా, ఏం జరిగింది అని చెప్పి అంటే, దేవుడు ఎంత గొప్పవాడు సార్, మన నోటికి చాలా శక్తి ఉంది సార్ అని అన్నాడు. ఏమైంది నీకు చెప్పు, కొత్త ఆటో అద్దెకు తెచ్చుకున్నానంటే నిన్న నేను ఇక్కడ నుంచి చర్చిలోంచి బయటకు వెళ్ళి ఆటో సీటు మీద చేసి యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాను అన్నానండి అని ముందుకు వెళ్తుంటే మా ఓనర్ ఫోన్ చేసి, సరే నువ్వు ఒకసారి రా అన్నాడు. నేను వెళ్ళేటప్పటికి, ఒరే ఎందుకో కానీ ఈ కొత్త ఆటో, నాకు చాలా ఆటోలు ఉన్నాయి, ఈ ఆటో నీకు ఇచ్చేయాలనిపిస్తుందిరా, 10,000 చాలు, ఈ కొత్త ఆటో తీసుకెళ్ళిపో అని చెప్పి నాకు 10,000 కొత్త ఆటో ఇచ్చేసాడండి. ఫస్ట్ టైం లైఫ్లో నేను ఆటోకి ఓనర్ని అయిపోయానండి. ఇప్పుడు చెప్పలు కొడదాం దేవుణ్ణి మనం ఏం పెడతాం.
చూడండి, 15 సంవత్సరాల నుంచి అద్దాటో వేసుకుంటున్న వ్యక్తి ఎప్పుడైతే దాన్ని ఆస్వాదించాడో ఆ ఆటో దేవుడు తనకు సొంతమయ్యేలా చేశాడు. అలాగని మీరు రోడ్డు మీదకి వెళ్ళి కార్లు బస్సుల మీద చేతులేసి ఆశీర్వదించకండి. అర్థమైందా? ఎందుకోసమంటే కింద ఆ పాస్టర్ గారు ఫార్చునర్ ఉంది, దాని మీద చేతులేసి ఆశీర్వదిద్దాం మనకు వస్తుందేమో అని అనుకోకండి కదా. దేవుడు మిమ్మల్ని ఎలా దీవించాలో అలా దీవిస్తాడు. ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని అలా ఆశీర్వదించాడు. కనుక మీరు అలాంటి పనులు చేయకండి. ఓకే, సో ఈ యొక్క మధు అన్న వ్యక్తి కూడా తను వెంటనే గుండెల మీద చేయి పెట్టుకొని, ప్రభువా దీన్ని ఆశీర్వదిస్తే దాన్ని ఆశీర్దిస్తామని చెప్పారు కదా, నాకు స్తోమత లేదు అని చెప్పి గుండెల మీద చేయి పెట్టుకొని, నా గుండెను యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి నేను ఆశీర్వదించుకున్నాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటానని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాడు. డాక్టర్ అలా ఉండిపోయాడంటే 5 నిమిషాలు, ఏంటి సార్ అనేసి అంటే, నీకేమైందయ్యా, నీకు హార్ట్లో హోల్ లేదని డాక్టర్లు చెప్పారు. సంపూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు! ఈ మాటలు నేను కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్లో మీటింగ్స్లో చెప్పి ఇంటికి వచ్చేసినాక ఒక ఆమె ఆఫీస్కి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, బ్రదర్ మీరేం అనుకోవద్దండి, నోటి మాటకు అంత శక్తి ఉందా, అదంతా ఉత్తుదే అని నేను అనుకున్నాను. కానీ నిజంగా దేవుని నోటి మాట మన నోటికి గొప్ప శక్తి ఉందండి. ఎందుకంటే మా మనవుడికి ఒక రంగురంగుల కోడిపిల్ల ఆడుకోవడం కోసం నేను ఇచ్చాను కదా. కోడిపిల్ల రంగురంగులు తెలుసా? ఎంతమంది తెలుసా? అందరికీ తెలుసు కదా, ఎల్లో కలర్, పింక్ కలర్ పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఈ రంగురంగుల కోడిపిల్ల నా మనవుడికి ఆడుకోమని నేను ఇచ్చాను. ఇస్తే దాన్ని 2 రెక్కలు తిప్పేశాడండి, దాని 2 కాళ్ళు తిప్పేశాడండి, దాని మెడకాయ తిప్పేశాడండి, దాని తలకేమో జెండు బామ్ రాసి నీటిలో ముంచేశాడండి అని చెప్పి, ఎంత సాడిజమో చూడండి ఒకసారి. అలా ఆడుకున్నాడు కదా, దానికి ఏం చేశాడు, 2 రెక్కలు తిప్పేశాడు, 2 కాళ్ళు తిప్పేశాడు, దాని మెడకాయ తిప్పేశాడు, మొహానికి జెండు బామ్ రాశాడు, దాన్ని నీటిలో ముంచేశాడు. అది చచ్చిపోయిందండి. చాలా బాధ అనిపించింది నాకు, అయ్యో రంగురంగుల కోడిపిల్ల అయిన. సడన్గా మీరు చెప్పిన మాట గుర్తొచ్చింది బ్రదర్, నిజంగా వెంటనే ఆ కోడిపిల్ల మీద ఇలా చేసి యేసు నామంలో ఆశీర్వదిస్తున్నానని చెప్పాను బ్రదర్. చక్మల్లేసి పరిగెత్తడం మొదలుపెట్టింది బ్రదర్. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. ఈ ప్రోగ్రాం శుభవార్త ఛానల్లో టెలికాస్ట్ అవుతుంటే బళ్ళారి నుంచి ఒక రైతు ఈ ప్రోగ్రాం చూశాడు. చూసి ఆ రైతు ఆ రోజు నుంచి ఉదయాన్నే పొలానికి వెళ్ళిపోయి తన పొలాన్ని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నానని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 1 సంవత్సరం తర్వాత నాకు ఫోన్ చేశాడు, సార్ మీ సందేశం నేను విన్నాను సార్, నా జీవితంలో ఒక రైతుగా 10 సంవత్సరాల నుంచి నేను పొలాన్ని పండిస్తున్నా, ఏ రోజు కోయినంత పంట నా నోటితో నా ఒక పొలాన్ని ఆశీర్వదించిన ఈ సంవత్సరం ఊహించనంత పంట కోశాను సార్ అని చెప్పి అన్నాడు. చెప్పులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం! ఇలాంటివి వేల వేల సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకోసం తెలుసా? ఆశీర్వదించిన దగ్గర నుంచి అనేక మంది జీవితాలు మారిపోయాయి. చివరిగా ఒకటి చెప్పిన తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్ళిపోదాం. ఒకరోజున విజయవాడ లయలో కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ అవుతున్న, మిరాకల్ మహోత్సవాలు మీటింగ్స్ అవుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇది. ఈ సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి సంపూర్తిగా తెలియని ఒక వ్యక్తి, తన భార్యకు ప్రభు అంటే కొంత తెలుసు, వారిద్దరూ ఒక పెద్ద స్థలం వారికి ఉంది. ఆ దమ్ముడు అయిపోతే వాళ్ళ అప్పులన్నీ తీరిపోగా వారికే చాలా ధనం వచ్చి వారు గొప్ప ధనవంతులు అయిపోతారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ స్థలం అమ్మాలంటే ఎంత ప్రయత్నించినా అమ్మలేకపోయారు. దాంతో ఆ అప్పుల నుంచి బయటకు రాలేక వడ్డీలు పెరిగిపోయి చివరికి భార్యభర్తలు ఇద్దరు కూడా, మన ఇద్దరం చచ్చిపోదాం, ఈ అప్పుల నుంచి మనం బయటికి రాం, ఆ స్థలం ఇంకెలాగో అమ్ముడవుదని వారిద్దరూ థమ్స్అప్ తీసుకొని అందులో పాయిజన్ కలుపుకొని ఇద్దరు కూడా ఇంట్లో కూర్చొని తాగేద్దామని ఇద్దరు పెట్టుకున్నారు. ఆ సమయంలో టీవీ ప్రోగ్రాం మంది వస్తుంది, ఏసులో ఆనందం ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం వస్తున్న సమయంలో వారిద్దరూ కూడా చచ్చిపోదామని తాగుదామని నిర్ణయించుకున్న సమయంలో భార్య అనింది, ఏమండి ఒక్కసారి పిల్లలిద్దరు లోపల పడుకున్నారు కదా, ఒక్కసారి చూసి వచ్చినాక మనం తాగేద్దామండి అని చెప్పి సరే అని చెప్పి ఏడుపుతోనే వాళ్ళిద్దరూ కూడా బాటిల్స్ అక్కడ పెట్టి బెడ్రూమ్ డోర్ ఇలా తీస్తే ఇద్దరు చిన్నపిల్లల నోట్లు వేలు పెట్టుకొని అలా పడుకున్నారు. వారిని చూసేటప్పటికి ఈ అమ్మ నాన్నకి గుండెలు పగిలిపోయేలా ఏడుపొచ్చింది. నాన్న రేపటి నుంచి మీకు అమ్మ నాన్న ఉండర్రా, రేపు ఉదయాన్నే మీరు ఎవరిని వెతుకుతారు, మేమిద్దరం కూడా ఉండమని చెప్పి వారిని చూసి వారికి ఏడుపొచ్చి ఆ ఏడుపుతోనే మళ్ళీ వచ్చి తాగుదామనే సమయంలో టీవీ యాడ్ వస్తుంది, మిరాకల్ మహోత్సవాలు. మీరు చచ్చిపోని అవసరం లేదు, చచ్చిపోదాం అనుకుంటున్నారా, ఈ మిరాకల్ మహోత్సవాలకు రండి, దేవుడు మీ జీవితాన్ని మార్చేస్తాడు, డోంట్ మిస్ ఇట్, ఇది మీ అద్భుతం అని నేను చెప్తున్న యాడ్ చూశాడు ఆయన. చూసామ్మా ఒక్క పని చేద్దామా, ఆయన ఎవరో మిరాకల్ మహోత్సవాలు జరుగుతున్నాయి విజయవాడలో, అక్కడికి వెళ్ళి వచ్చి రేపు అప్పుడు చచ్చిపోదాం, పోస్ట్ పోన్ చేసుకుందామని. సరేనయ్యా అని చెప్పి భార్య పోస్ట్ పోన్ చేసుకున్నారు, మిరాకల్ మహోత్సవాలకు వచ్చారు. శనివారం రాత్రి ఇదే మెసేజ్ ఇచ్చాను, అందరూ ఆశీర్వదించండి అని. స్పాట్లో అనేక మందికి దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు, అనేక మంది శరీరంలో మార్పులు, అనేకమైన నూతన కార్యాలు దేవుడు చేయడం మొదలుపెట్టాడు. అయిపోయిన వెంటనే శనివారం రాత్రి మేము వైజాగ్ వచ్చేసాం ఇక్కడ చర్చ్కి. అయితే భర్త భార్య ఇంటికి వెళ్ళిపోయినాక భర్త అన్నాడంట, అమ్మ
ఒక పని చేద్దామా, ఏం చేద్దామండి? రేపు ఉదయాన్నే మన స్థలంలోకి వెళ్ళిపోయి అమ్ముడవట్లే కదా, ఒక్కసారి చేతి నుంచి ఆశీర్వదిద్దామా, ఆయన చెప్పాడు కదా. అంటే నీకే అంత నమ్మకం ఉంటే నేను ఎందుకు రానయ్యా, తప్పకుండా వెళ్దామని చెప్పి భార్య భర్తలు ఇద్దరూ ఉదయాన్నే వెళ్ళి ఆ అమ్ముడు కాని స్థలం మీద వారి చేతులెత్తి, యేసు ప్రభువా ఈ పొలాన్ని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి అని చెప్పారు. సోమవారం నాడు నాకు ఫోన్ వచ్చింది. రింగ్ అయిన తర్వాత ఏవో అరుపులు కేకులు వినిపిస్తుందంట. ఓ ఓ ఓ ఓ అని చెప్పి, అమ్మ ఏమైంది అని చెప్పి, అంటే ఎవరు చెప్పారు, దేవుడు గొప్పవాడు సార్, మా పొలాన్ని మా స్థలాన్ని నిన్న ఆశీర్వదించేటప్పటికి మాకు డబ్బులు వచ్చేసాయి సార్, అమ్ముడు అయిపోయింది సార్ అని చెప్పి గంతులేయడం మొదలు పెట్టారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అవే కేకలు వెనకాతల గంతులతో ఆనందంతో తట్టుకోలేకపోతున్నారు. చచ్చిపోదాం అనుకున్న వారిని బ్రతికించింది నోటి మాట. జీవ మరణములు నాలుక వశం. నీ నోటితో నువ్వు ఎప్పుడైనా దేనినైనా ఆశీర్దించి దేవుని శక్తిని అనుభవించాలని ఏ రోజన్నా ఆలోచించేవా? నీ నోటికి దేవుడు ఇంత శక్తినిచ్చాడని నువ్వు గ్రహించగలిగేవా? రక్షింపబడిన ప్రతి విశ్వాసి యొక్క నోటికి దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. అందుకోసమనే ఈ నాలుకతో మనల్ని మనం నిర్మించుకోవచ్చు, మనల్ని మనం నిర్మీలించుకోవచ్చు. అందుకని ఈ రోజున ఈ నోటి మాటతో నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోగలుగుతున్నావా ఒకసారి ఆలోచించండి. ఓకే, చివరిగా మన నాలుకను మనం ఎలా కంట్రోల్లోనికి తేగలం, ఎలా మన నాలుకని మనం టేమ్ చేయగలం కదండి, హౌ టు టేమ్ యువర్ టంగ్, నీ నాలుకను ఎలా నువ్వు సాధుపరచగలవు అన్నది కూడా నువ్వు తప్పనిసరిగా ఆలోచించాలి. ఎందుకోసం అంటే మన నాలుక చాలా భయంకరమైంది కదా, ఎటు కావలిస్తే అటు తిరిగిపోతూ ఉంటుంది. అందుకనే ఈ లోకంలో కొంతమంది మహానుభావుల్ని, సార్ నా నాలుక తిన్నగా ఉండట్లేదు సార్, నా నాలుక ఎవరో ఒకరిని బాధపరుస్తుంది, కనుక నాకు కోపం వచ్చినప్పుడు నన్ను తిట్టుకోవడం ఎవరినో ఒకరిని తిట్టుకోవడం చేస్తున్నాను, కనుక నా నాలుకను కంట్రోల్ ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పండి అంటే, ఈ లోకంలో ఉండే కొంతమంది కొన్ని టిప్స్ చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే, నేను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు లేకపోతే నువ్వు ఇతరులు ఏదైనా అనాలి అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు నవ్వుకుంటూ ఉండిపో అని చెప్పి ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన అన్నాడు, నువ్వెవరినైనా ఏదైనా మాట అనాల్సి వచ్చినప్పుడు నువ్వు వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోయి తలుపేసుకొని ఉండిపో అని చెప్పి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నువ్వు ఎవరినైనా ఏదైనా అనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఏం చేస్తావంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని పెద్ద సౌండ్తో పాటలు విను అని చెప్పి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నీకు ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా అనాలనిపిస్తే వెంటనే చీపురు తీసుకొని ఇల్లంతా తుడిసేయి అని చెప్పి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నీకు ఎప్పుడైనా ఏమైనా అలా అనిపిస్తే వెంటనే నువ్వు ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్కి వెళ్ళు అని చెప్పి అన్నాడు. ఇంకొక ఆయన అడిగితే ఆయన అన్నాడు, నీకు ఎప్పుడైనా ఏమైనా చేయాలనిపించినప్పుడు నువ్వు వెంటనే యోగా చేసేయి అని చెప్పి అన్నాడు. సో ఇవన్నీ మనుషుల యొక్క పద్ధతులు. అయితే ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? బైబిల్ ఏమని చెప్తుందో చూడండి. యాకోబు పత్రిక 3:7-8 నేను చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. James 3:7-8 యాకోబు పత్రిక 3:7-8 మృగ పక్షి సర్ప జలచర్ములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. ఏమనుంది? ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. ఏమనుంది? మృగ పక్షి సర్ప జలచరాల్లో ప్రతి జాతి నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరుడును తన నాలుకను సాధు చేయనేరుడు. మీరు ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళారా? సర్కస్లో మీరు చూస్తే ఒక మనిషి అక్కడ ఉంటాడు, క్రూరమైన సింహాలు అక్కడ ఉంటాయి. ఆ క్రూరమైన సింహాలు అతని ముందు నించుంటే ఆ వ్యక్తి ఒక చిన్న స్టిక్తో దాన్ని కంట్రోల్ చేస్తూ ఒక రింగుకి మొత్తం మంట పెడతాడు. ఆ మంట పెట్టిన తర్వాత ఆ సింహాన్ని సిగ్నల్ ఇవ్వగానే అంత క్రూరమైన జంతువు కూడా ఆ రింగులో నుంచి గెంతుతూ ఉంటుంది. పిల్లి పిల్ల గెంతినట్టు అది గెంతుతూ ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుంది కదండి. సర్కస్లో చింపాంజీలు బైక్ నడిపేస్తూ ఉంటాయి, డర్రమని చింపాంజీ ఒక బైక్ మెడలో పెట్టేసి కదా, అది ఒక జంతువు కదండి. చిన్న చిలుకలు ఏంటి, చిన్న రిక్షా లాంటి దాన్ని తాడు మీద కడితే చక్కగా చిలుకలు రిక్షా తొక్కేస్తూ ఉంటాయి. ఏంటి చిలుకలు ఎంత చక్కగా రిక్షా తొక్కుతున్నాయని, పెద్ద ఏనుగులు ఫుట్బాల్ ఆడేస్తూ ఉంటాయి. అవన్నీ ఆలోచించండి, మనిషి క్రూరమైన సింహాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు, ఏంటి పక్షుల్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు, జంతువుల్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు, జలచరాలను కంట్రోల్ చేయగలుగుతున్నాడు, కానీ అస్సలు కదా. అందుకే ఇక్కడ ఏమనుంది, మృగ పక్షి సర్ప జలచరముల్లో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అంటే ఏంటి అర్థం అంటే, నీ సొంత విల్ పవర్తో నువ్వెప్పుడు నీ నాలుకని కంట్రోల్లో ఉంచలేవు, కానీ నీ నాలుకను సాధు చేయగలవాడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా.
దేవుడు నీ నాలుకను సాధు చేయగలడు. యెషయా గ్రంథం 50:4 కదండి. ద ఓన్లీ హోప్ ఫర్ ద టంగ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం ఐజయా చాప్టర్ 50:4, అలసిన వాణిని మాటల చేత ఊరడించు, జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ద లార్డ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ద టంగ్ ఆఫ్ ద లర్న్డ్ దట్ ఐ షుడ్ నో హౌ టు స్పీక్ ఎ వర్డ్ ఇన్ సీజన్. చూసారండి, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. నాకు నేనుగా ఈ మంచి నోటిని కలిగిలేను, కానీ నా దేవుడు నాకు ఈ నోరునిచ్చాడు. శిష్యునికి తగిన నోరు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అంటే ఎలా ఉంటాడు? శిష్యుడు అంటే వెంబడించేవాడు. సో దేవుడు ఎటువంటి నోటిని కలిగి ఉన్నాడో ఆయన్ని వెంబడించే వారికి కూడా దేవుడు అటువంటి నోటినిచ్చాడు అని బైబిల్ చెప్తుంది. అందుకనే మన నాలుకను మనం సాధు చేయాలి అని అనుకున్నట్లయితే మనం మొట్టమొదట దేవుని సహాయాన్ని కోరుకోవాలి. మొట్టమొదట ఏం చేయాలండి? దేవుని సహాయాన్ని కోరుకోవాలి. రెండవదిగా మన నాలుక దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతుందో మీకు తెలుసా అండి? బైబిల్ ఒకసారి చూడండి, దేన్ని బట్టి మన నాలుక మాట్లాడుతుంది ఒకసారి చూద్దాం. Matthew 15:18, Matthayi Suvartha 15:18, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. జాగ్రత్త చూడండి, ఏమనుంది? నోటి నుండి బయటకు వచ్చినవి ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయములో నుండి వచ్చును. కడుపులో నుంచి నోట్లోంచి బయటకు వచ్చేదాని గురించి అక్కడ చెప్పట్లేదు. ఇది హృదయంలో నుంచి నోటిలోనికి బయటకు వచ్చేది. మళ్ళీ చదువుతున్నాను చూడండి, నోటి నుండి బయటకు వచ్చినది హృదయములో నుండి వచ్చును. సో నోటి నుంచి మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే ఈ నోటి నుంచి వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంట? ఈ హృదయంలో నుండి వస్తుందంట. అంటే ఈ హృదయాన్ని బేస్ చేసుకొని, ఈ హృదయంలో ఏదుందో దాన్ని బేస్ చేసుకొని నోరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది కదా. మత్తయి సువార్త 12:34 చూడండి. Matthew 12:34 నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 12:34, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. అర్థమవుతుంది మీకు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడును గదా. కదండి, నోటిలో నుండి వచ్చినది హృదయంలో నుండి వచ్చును అన్నాడు. సో దేన్ని బేస్ చేసుకుని నోరు మాట్లాడుతుందంటే, నీ హృదయంలో ఏదైతే నిండి ఉందో దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును గాక. నీ హృదయంలో పాపం, చెడ్డ, అపవిత్రతతో నీ హృదయాన్ని నింపేసుకుంటే నీ నోరు ఎప్పుడు చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు, బూతి మాటలు, పోకిరి మాటలు, చెడ్డ మాటలు మాట్లాడతావు. అంటే నీ హృదయం దాంతో నింపబడిందనమాట. నీ హృదయంలో నీ పొరుగువాని మీద పగ కోపం నింపబడి ఉంటే నీ నోరు పగ కోపంతో కొన్ని వాటిని, వాడు కనబడితే పేలిపోద్ది సార్ వాడికి అని ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. నీ హృదయంలో నీ పొరుగువాని మీద పగ కోపం ఉంది. అందుకనే నీ హృదయం దేంతో నింపుకున్నావు అన్న దాన్ని బట్టే నీ నోరు దేని మీద ఆధారపడిందని తెలుస్తుంది. సో మన నోరు హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి మాట్లాడుతుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయాన్ని దేంతోనో నింపేసుకోవాలి. ఆ హృదయాన్ని దేంతో నింపితే అదే బయటకు వస్తుంది. సో ఈ హృదయాన్ని దేంతో నింపాలి? దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16, Colossians 3:16, అక్కడ ఏమనుంది? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్ అని మనం అక్కడ చూస్తున్నాం. చూసారండి, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ దేవుని యొక్క వాక్యం ప్రేమ, కనికరం, విశ్వాసాన్ని పెంచేటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఈ హృదయంలో నింపేస్తే హృదయము నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఈ హృదయంలో దేవుని యొక్క వాక్యం, ఎండి బైబిల్ గ్రంథాన్ని సమృద్ధిగా నింపుకుంటే మన నోరు దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతుంది. వాక్యానుసారమైన మాటలు మన నోటి నుంచి బయటకు వస్తాయి. విశ్వాసాన్ని పెంచే భక్తుల యొక్క జీవితాలను మనం చదివి దాంతో మన హృదయం నించుకుంటే విశ్వాస సహితమైన మాటలు మనకు వస్తాయి. కృపాసహితమైన మాటలు మనం మాట్లాడగలుగుతాం. కనుక మన జీవితంలో మన నాలుకను టేమ్ చేయాలంటే, సాధు చేయాలి అంటే మొట్టమొదట దేవుని మీద ఆధారపడాలి. రెండవదిగా మన హృదయంలో అనవసరమైనవన్నీ ఖాళీ చేసి మనం నిర్మించేటువంటి మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఆశీర్వచనాలతో మన హృదయాన్ని నింపుకోవాలి. వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడు ఆ మాటలు మనం బయటికి చెప్పినప్పుడు అది మన సమాజాన్ని, మనల్ని నిర్మిస్తుంది. దేవుని నామానికి మహిమను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పే ఈరోజు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రతిసారి మనం ఎంత నేర్చుకున్నా ఎప్పుడో ఒకసారి మనం శపిస్తూనే ఉంటాం. అందుకని ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా, నన్ను క్షమించు. తెలుసో తెలియకో నా బిడ్డల్ని శపించాను.
తెలుసో తెలియకో నన్ను నేను శపించుకున్నాను, తెలుసో తెలియకో నా భర్తని శపించాను, నన్ను క్షమించు అని మొట్టమొదటి అడగాలి. రెండవదిగా చేయాల్సింది ఏంటో తెలుసా, ఏ నోటితోటైతే మనం చెప్పామో అదే నోటితో ఆ శాపవచనాలని యేసు నామంలో రద్దు చేయాలి. ఎప్పుడు కూడా బయటికి కన్ఫెస్ చేయాలి. ఎందుకంటే నువ్వు నీ నోటితో చెప్పి ఊరుకుంటే దాన్ని గనక యేసు నామంలో నువ్వు క్యాన్సిల్ చేయకపోతే తప్పనిసరిగా అపవాది నీ దగ్గరికి దాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే మన నోటితో మనం బయటికి, ప్రభువా తెలుసో తెలియకో శపించిన నా బిడ్డల్ని క్షమించు, ప్రభువా నా బిడ్డల మీద నేను ప్రకటించిన శాపాలు యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి చెప్పాలి. నా భార్యను అనేకసార్లు చెడ్డగా మాట్లాడాను, ఆ మాటలు క్యాన్సిల్ చేస్తున్నానని బయటికి చెప్పాలి. ప్రభువా నా భర్తను చెడ్డగా మాట్లాడాను, ఆ మాటలు యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాను. నాకు వ్యతిరేకంగా నేను చెడ్డగా మాట్లాడుకున్నాను, ఆ మాటలను యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాను అని మనం చెప్పిన తర్వాత మనకి ఎక్కడైతే బాగోలేదో, ఏదైతే మనం ఆశీర్దింపాలనుకుంటున్నామో అక్కడ మన చేతులు పెట్టి ఆశీర్వదించాలి, మన బిడ్డల్ని ఆశీర్వదించాలి, మనం అందరినీ ఆశీర్వదించాలి కదండి. మనం బైబిల్లో చూసినట్లయితే ఇస్సాకు యొక్క ఆశీర్వాదం కోసం యాకోబు ఏషావు ఎలా తహతహలాడారు, లాస్ట్కి యాకోబు ఆశీర్వాదాలు అంది పట్టుకుపోయినాక ఏషావు నాన్న నన్ను ఆశీర్వదించడానికి ఒక్కటి కూడా లేదా అని ఏడ్చాడు. ఎందుకో తెలుసా, తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే అవి పిల్లల మీదకి వస్తాయని చెప్పి భక్తులకి తెలుసు, బైబిల్లో ఉండే వారికి తెలుసు. మనం ఆశీర్వదించినప్పుడు కూడా అవి మన పిల్లల మీదకి వస్తాయి. అందుకనే ఎప్పుడు మన నోటితో మన పిల్లల్ని ఆశీర్వదించాలి, మనల్ని ఆశీర్వదించుకోవాలి, మన పక్కనున్న వారిని ఆశీర్వదించాలి, మన ప్రొఫెషన్ని ఆశీర్వదించాలి, మనకి దేవుడిచ్చిన సమస్తాన్ని మనం ఆశీర్వదించాలి. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచే పెను మార్పులు మీ జీవితంలో కలగడాన్ని మీరు చూస్తారు. ఇలా మీరు చెప్తూ ఉండగానే మీ జీవితంలో నూతనమైన కార్యాన్ని దేవుడు చేయడాన్ని మీరు చూస్తారు. ఇప్పుడే ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్న మేమందరం కలిసి ఒకే కుటుంబంగా నీ సన్నిధిలో ఆరాధించే గొప్ప ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు విన్న మాటలను అనుసరించి మా నాలుకకు నువ్వెంత శక్తినిచ్చావో ఆ నాలుకతో మమ్మల్ని ఈ సమాజాన్ని నిర్మించుకుంటూ నీ నామాన్ని స్తుతించుకుంటూ ఈ జీవిత ప్రయాణం కొనసాగించాలన్న వాస్తవాన్ని మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడ కృపగలిగిన దేవా నీకు వందనాలు. నీ నామము నాకే మహిమ కలుగునుగాక. ఈ రోజు విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించమని అడుగుచున్నాం తండ్రి. యేసు నామంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడున్న అందరిపై నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఈ వారమంతా నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.